హలో, నేను మిస్ ఎస్ రావు. జూన్ 4 ఏం కాబోతుంది, ఏ పార్టీ అధికారంలో రాబోతుంది అనేది నరాలు తెగే ఉత్కంఠతోటి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నాయి రాజకీయ పార్టీలన్నీ కూడా. ఎగ్జాక్ట్గా ఏ పార్టీకి ఎన్ని వస్తాయో చెప్పడానికి ఒక సవాల్గా ఛాలెంజ్గా తీసుకున్నారు కేకే, అంటే కిరణ్ కొండేటి. ఆయన ఒక ఆర్గనైజేషన్ని రన్ చేస్తున్నారు, దానికంటూ ఒక గుడ్ విల్ ఉంది. ఆల్రెడీ గత ఎన్నికల్లో ఆ సర్వే సంస్థ ఏం చెప్పిందో ఎగ్జాక్ట్గా అదే మనం ఒరిజినల్ రిజల్ట్లో కూడా చూసాం. ఇప్పుడు కూడా ఆయన సర్వేలు చేస్తున్నారు, బట్ ఒక ఛాలెంజింగ్ తీసుకున్నారు. ఆ ఛాలెంజ్ ఏంటి, అసలు ఏ మెథడ్లో ఆ సర్వే చేస్తారు, యాక్యురేట్గా ఎలా చెప్పగలుగుతున్నారు అనే దాని మీద ఇంటరాక్ట్ అవుదాం. ప్రస్తుతం మన దగ్గర కిరణ్ కొండేటి గారు ఉన్నారు, ఇంటరాక్ట్ అవుదాం. హలో కిరణ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్ సార్. ఈ టెన్షన్ ఏం లేదా? టెన్షన్ ఉంది సార్, ఆబ్వియస్లీ టెన్షన్ ఉంది. ఎందుకు టెన్షన్ అంటే, ఆ సింగిల్ నెంబర్ చెప్దామని ఎప్పుడైతే ప్రకటించామో, ఎడ్జిల్ చెప్పడం చాలా కంఫర్టబుల్ పొజిషన్ సార్ మేమున్న ఇప్పుడు ఎక్స్పీరియన్స్కి. ప్లస్ ఆర్ మైనస్ 5 కానీ, ప్లస్ ఆర్ మైనస్ 10 అయితే ఇంకా కంఫర్టబుల్. ప్లస్ ఆర్ మైనస్ 5 అయితే అవలీలగా చెప్పొచ్చు అనమాట అన్నిటికీ. కాకపోతే ఎగ్జాక్ట్ నెంబర్ అయితే ఎప్పుడైతే అనుకున్నామో, లేదు ఇలా వెళ్తామో, ఆ రోజు నుంచి మాకు బాగా లోపల వణుకుతుంది. యాక్చువల్గా అంత డేర్ చేయడానికి ఎవరు సాహసించరు. అవును సార్. ఏంటి మీ కాన్ఫిడెంట్ ఏంటి అంటే, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, 7 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ప్లస్ మనం వాడే అల్గారిథమ్స్ కానీ, ఎమోషన్ నుంచి వాడే నెంబర్స్ కన్వర్షన్స్ కానీ, లేదా గ్రౌండ్ నుంచి తీసుకునే శాంప్లింగ్స్ కానీ, లేదా ప్రీవియస్ డేటా వెరిఫికేషన్స్ కానీ, లేదా ఉన్నటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి ఒక్కొక్క సెక్షన్ని మనం డివైడ్ చేసుకుంటూ విలేజ్ వారీగా వేసుకుంటే నెంబర్స్ కానీ, మనకు క్లయింట్స్ ఇస్తున్నటువంటి రెస్పాన్స్, ఇవన్నీ ఇంత ఉన్నప్పుడు ఎందుకు వై డోంట్ వి గుడ్ ఫర్ సింగిల్ నెంబర్? కాదంటే దాంట్లో కూడా తప్పే అవకాశం ఉంటుంది, కానీ తప్పైనా 1-2 వరకు చూసే ఆడియన్స్ కూడా, ఫస్ట్ సపోజ్ మనం ఎక్స్ అనే నెంబర్ చెప్పాము, ఒక 2 తేడా వచ్చింది ఒక నెంబరు, రెండు తేడా వచ్చిందని చెప్పి మనల్ని ఎక్కువ కమెంట్ చేయలేము అని నా అభిప్రాయం సార్. జనరల్గా అంతే, ఎక్స్ అన్నప్పుడు x+2, x+-2, x-2 ఉండొచ్చు. అందులో ఇక్కడ మనకి ఇంకా కష్టం ఏంటంటే, ఇక్కడ 4 పార్టీలు చెప్పాలి సింగిల్ నెంబరు. టీడీపీకి సింగిల్ నెంబర్ చెప్పాలి, వైఎస్ఆర్సీపీకి సింగిల్ నెంబర్ చెప్పాలి, బీజేపీకి చెప్పాలి, జనసేనకి చెప్పాలి. సో 4 జనసేనలో ఎంపీలు అన్ని వస్తాయి కూడా చెప్పాలి. ఎంపీలు కూడా సింగిల్ నెంబర్ అటు ఇటైనా, ఇటు 3-4 పార్టీలకి. ఓకే. సో అందుకని ఎంపీలు ఇంకొంచెం ఏ మాత్రం ఎడ్జీలు మిస్ అయినా మిస్ అవుతుంటాయి కదా. అంత ఛాలెంజ్ కేవలం గుడ్ విల్ కోసమేనా? ఒకటి 50% గుడ్ విల్ కోసం సార్. మనకు ఆబ్వియస్గా బ్రాండ్ రావాలి, జనాలు మనల్ని ఎక్కువ అభిమానించాలి, లేకపోతే ఎక్కువ క్లయింట్స్ దొరకాలి. అదే మీరు చెప్పింది యాక్సెప్టబుల్, ఎందుకంటే ప్రమోషన్ లాగే అది అది ఒకటి. ఇంకోటి మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇప్పుడు ఒక పాత్రని, ఈ పాత్ర మనం చేద్దామని ఒక ఆర్టిస్ట్ ఎలా అనుకుంటారో అలా ఈ పాత్ర మనకు కష్టాధ్యమైన మనం చేయాలి అనుకున్నది, అదొక ఎక్స్పీరియన్స్తో వచ్చింది సార్ ఇది చేద్దాం ఈసారి అని. కానీ ఒకటేంటంటే, మీకన్నా కూడా నేను యాజ్ ఏ జర్నలిస్ట్గా 26 ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్ట్గా, మీరు సంపాదించుకున్నటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో 7 నుంచి, దాన్ని ఇప్పుడు మీరు ఒక వెపన్గా వాడుతున్నారు, ఆ వెపన్ కనుక మిస్ అయితే? మిస్ అవ్వదు సార్, మిస్ అయినా నేను చెప్తున్నాను సార్, మిస్ అయినా +3-4 వస్తుంది. కానీ ఆ 3 కాకుండా ఇండి ఆ టైపే చూద్దామని చూస్తున్నాం. కంప్లీట్ డ్రాస్టికల్గా ఫర్ సపోజ్ మనం చెప్పిన ఎక్స్ నెంబర్కి 20-30 అనేది ఇంపాసిబుల్ కేసు. ఓకే. అది జరగదు. +2-3 కూడా రాకుండా చూద్దామని ఒక నెంబరు, 4 నెంబర్లు చెప్తే కనీసం 3 నెంబర్లు కరెక్ట్గా పడ్డాయిరా వెళ్ళి అన్నట్టు ఉండాలని. ఈ డెసిషన్ తీసుకునే ముందు 1-2 ఆలోచించుంటారు, ఆలోచించాం, అందరం టీం అంతా కూర్చొని డిస్కస్ చేసాం. మీరు చెప్పినట్టు కొంతమంది అన్న వద్ది ఇది బాగుంది, ఇప్పుడు మనం బాగా వెళ్తున్నాం కదా, +5 అయితే కంఫర్టబుల్. ఈరోజు ఉన్నంత నెంబర్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు లాస్ట్కి మాకు దగ్గర ఇప్పుడు 14 నియోజకవర్గాలు ఆగున్నాం. ఈ 14 నియోజకవర్గాల నుంచి 1 వారం నుంచి కూర్చొని అన్ని వెరిఫై చేసుకుంటూ, లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ వాళ్ళని కనుక్కుంటూ, కంటెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలు కూడా కాంటాక్ట్ అవుతూ, అంటే పర్సనల్గా ఉన్న రిలేషన్తో, ఓడిపోతున్న ఎమ్మెల్యేలైనా సరే అక్కడ ఉన్నటువంటి, లేదా పొలిటికల్ ఇంట్రెస్ట్ మీలాగుండే పొలిటికల్ అనలిస్టులని, బెట్టింగ్ వాళ్ళని కాంటాక్ట్ అవుతూ, మా టీంను పంపిస్తూ, అంటే ఆ ఎడ్జులు చాలా చెప్పడం కష్టంగా ఉండి, చివరి 14 కష్టపడుతున్నాం. మ్యాక్సిమం ఎఫర్ట్ అయితే పెడుతున్నారు, బట్ మిమ్మల్ని నమ్ముకొని కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ జరుగుతున్నాయి సార్. బెట్టింగ్ అయితే జరుగుతుంది కదా, డెఫినెట్గా జరుగుతుంది, ఆబ్వియస్, నాకు అది ఐడియా ఉంది. సో వాళ్ళకి మరి ఎలా, వాళ్ళకి ఎలాంటి ఇండికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు? వాళ్ళకి ఏమి ఇండికేషన్, ఎందుకంటే ఆ లాస్ట్ 3 కదా సార్. ఇప్పుడు కేకే, ఇప్పుడు మనం బెట్టింగ్ వద్దన్నా ఆగేది ఉండదు, చేయమన్నా చేయదు సార్. కాబట్టి నేను పర్సనల్గా ఎవరికి ఫోన్ చేసినా చెప్పేది అంటే, ఒక రిక్వెస్ట్ ఏం చెప్తానంటే సార్, మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, మీరు 2 రూపాయలు పెడుతున్నారు, పోయినా పర్లేదంటే పెట్టుకోండి,
మీరు రిస్క్ చేసి మీద ఉన్నంత పెట్టి చేయద్దు. నా పర్సనల్ రిక్వెస్ట్ చేసుకునేది వాళ్ళకి. ప్లస్ మనం ఏ రిపోర్ట్ ఇచ్చినా కానీ నెంబరు, ఇప్పుడు మనం బెట్టింగ్ వాళ్ళు కూడా రిపోర్ట్స్ తీసుకుంటారు కదా, ఎవరైనా మీరైనా కొనుక్కోవచ్చు, ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఎవరైనా కొనుక్కోవచ్చు, ఎమ్మెల్యేకే అమ్మతాం లేదు కదా, డబ్బులు ఇచ్చినా ఎవరికైనా రిపోర్ట్ సేల్ చేస్తాం, అది నియోజకవర్గాలు గారు కానీ నెంబర్ వారు కానీ ఇస్తాం. ఫర్ సపోజ్ మెజారిటీ మీద అడిగారు అనుకోండి, ఒక ఆయన నాకు ఈ మూడు నియోజకవర్గాలు మెజారిటీ కావాలండి అని చెప్పి మన సేల్స్ టీమ్కి కాంటాక్ట్ అవుతారు, మనం రిపోర్ట్ సేల్ చేస్తాం. సో వాళ్ళు మనతో కాంటాక్ట్ అయినప్పుడు లెట్స్ అజ్యూమ్ ఒక 50,000 పైన మెజారిటీ మీద గెలుస్తున్నారు అనుకోండి కంఫర్ట్గా, కానీ మేము ఫిజికల్గా రిపోర్ట్ ఇచ్చేటప్పుడు 35,000 మెజారిటీ అని ఇస్తాం ఆయనకి. రేపు పొద్దున ఆయన ఆ నెంబర్ నమ్ముకొని మోసపోకూడదని, మినిమంగా గ్యారెంటీ గ్యారెంటీగా మన గుర్రం ఓడిపోకూడదని. ఓకే, ఈయన కాల్ చేసి ఏమండి మేము సర్వే చేయించామండి 40,000 వచ్చింది అని అడిగేవాళ్ళు ఉంటారు. మేము చైండ్ వచ్చాము సార్, మాదైతే 35,000, మీరు కావాలంటే పుష్ చేసుకోవచ్చు, ఈ నెంబర్ అయితే గ్యారంటీ అని కాల్స్లో ఏమైనా చెప్తాం, కానీ రిపోర్ట్ల మటుకు ఎక్కడ తేడా రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాయిస్ రికార్డింగ్లు ఇన్నీ ఉంటాయి కదా సార్, ఏ కేకే చెప్పాడు అనేది ఎక్కడ రాంగ్గా ఉండకూడదని నేను మినిమం నెంబర్లే మాట్లాడుతుంటాను. వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను చెప్పేటప్పుడు రిస్క్ తీసుకుంటాను. ఓకే, సో సత్తా మార్కెట్ అంతా డిపెండ్ అయింది కేకే సర్వే మీద. కిరణ్ కొండేటి గుడ్ విల్ లాస్ట్ టైం 100% కరెక్ట్ అయింది కాబట్టి ఈసారి సత్తా మార్కెట్లో ఆల్మోస్ట్ మేజర్ రోల్ సత్తా మార్కెట్లో మీదే ఉంది అని చెప్పి అంటున్నారు. నిజమేనా? నిజమే సార్, అది నిజమే. అంటే కావాలని కోరుకుంది కాదు అది, ఇంక వాళ్ళు చూస్తున్నారు ఫాలో చేస్తున్నారు, మనం అది వచ్చింది అది ఇంక మనం వద్దనుకున్నా. ఇది వాళ్ళ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి సత్తా మార్కెట్ది? వాళ్ళు ఇప్పుడు చాలా సీరియస్గా చేస్తున్నారు సార్. వాళ్ళు ఆబ్వియస్గా మార్కెట్ ఏంటంటే ఆబ్వియస్లీ వాళ్ళు అదే ప్రొఫెషన్గా ఒక 1 ఇయర్ ముందే మొదలు పెట్టేస్తారు కంప్లీట్గా. ఒక గ్రూప్గా ఉంటారు, సిండికేట్ అంటారు కదా దాన్ని, ఒక 10 మంది గ్రూప్గా తీసుకొని అలా మనం టూర్ వేస్తాం, వాళ్ళు కూడా టూర్ వేస్తారు, కాదు జిల్లాల వారిగా టూర్ వేసుకుంటే అక్కడ చేసుకుంటారు. బుకీలు అంటారా? బుకీలు వేరు సార్, మళ్ళీ అది వేరే మార్కెట్. వీళ్ళు మన సెక్షన్ వాళ్ళు బుకీలకి ఇస్తారు మామూలుగా, ఆయన బుకీలు ఇచ్చే నెంబర్ని వీళ్ళు ప్రిడిక్ట్ చేసి ఇస్తుంటారు, అదే విషయం. బుకీస్ మనలాంటి వాళ్ళ దగ్గర ఒక రిపోర్ట్ తీసుకొని దాన్ని నెంబర్లుగా పెడతా ఉంటుంది. ఒక నెంబర్ అనుకుంటున్నాను అనుకోండి, వైఎస్ఆర్సీపీకి 70 వస్తాయా రావా అని అనుకోండి, అది మన దగ్గర నా దగ్గర అని కదా సార్. మన ఎవరైనా కానీ ఇట్లాంటి రిపోర్ట్ చేయించుకొని తీసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా అంతే కదా సార్, సెంట్రల్లో మీరు న్యూస్ ఛానల్లో చూసిందని ఎవరైనా వాళ్ళు వచ్చేది మనలాంటి సర్వే కంపెనీ ఉన్న దగ్గరే తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి అక్కడికి వస్తే, సో వీళ్ళు ట్రావెల్ చేస్తూ వీళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక 4 సంవత్సరాలు నేను అబ్జర్వ్ చేసిందంటే వీళ్ళు కూడా కంపెనీలాగా రన్ చేసుకుంటూ ఒక 20 మందినో 15 మందినో కుర్రాలని పెట్టుకుంటూ వాయిస్ కాల్స్ని ప్లస్ సర్వే చేసుకుంటూ వాళ్ళు కూడా 10,000, 20,000, 30,000 లక్ష శాంపుల్స్ వరకు తీసుకుంటూ స్టేట్ వైజ్గా ఒక నెంబర్, ఎందుకంటే వాళ్ళు 10 కోట్లు 20 కోట్లు కాస్త బెట్టింగ్ వెళ్తున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్గా దీని మీద ఒక 50 లక్షలు ఒక దాన్ని ఇవ్వడం పెట్టుకోవడం తప్పలేదని ఒక ప్రొఫెషనల్ వేలో చేస్తున్నారు. అంటే మీరు ఇచ్చిన దాని మీద మళ్ళీ వాళ్ళు స్క్రూటీ చేస్తారు, దాన్ని కూడా స్క్రూటీ చేసుకుంటారు, ఆల్రెడీ స్క్రూటీ చేసే వస్తారు, స్క్రూటీ చేసి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కరెక్ట్గా ఉందా లేదా నెంబర్ అనేది. ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ చెప్తున్నప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇది ఉందనుకోండి, ఇతను బాగా మనలాగే కొత్త వాళ్ళు చూసినప్పుడు మనలాగే చెప్తున్నారు, మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా ఈ నియోజకవర్గం ఇతను ఇది చెప్తున్నాడని చెప్పినప్పుడు వాళ్ళకి అటాచ్ అయ్యి కనెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి వేరే కంప్లీట్గా వ్యతిరేకం ఉంది అనుకోండి, ఇది మందిగా అంత అమాయకంగా ఉంటుంది, వాళ్ళకి ఏం జరుగుతుందో క్లారిటీగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ తెలియకపోవచ్చు, టీడీపీ తెలియకపోవచ్చు, బుకీస్ బెట్టింగ్ వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ లేదు అదే సార్. ఓకే, ఎందుకంటే కోడి పందాలు మీరు వదులుతున్నప్పుడు అది ఏ కోడి ఏ జాతి మీరు కుక్కుట పొరాలని ఉంటుంది. సో అది వాళ్ళకి వదిలేవాడికి ఖచ్చితంగా ఈ కత్తి ఎలా కట్టాలి క్లారిటీ ఉంటుంది, చూసే వాళ్ళు అందరూ తెలియకపోవచ్చు. సో దాంట్లో మొత్తం పూల్ చేస్తారా సర్వేలన్నింటినీ? ఆ నెంబర్ ఆఫ్ సర్వీస్ని పూల్ చేస్తారా సత్తా మార్కెట్లో? నెంబర్ ఆఫ్ సర్వీస్ చేయకపోవచ్చు సార్, బట్ రిప్యూటేటెడ్గా ఉన్నటువంటి ఉన్న సర్వీస్ చేస్తారు. ఫిల్టర్ చేస్తారు ఒకటి, దాంట్లో కామన్ గా ఉన్నాయని పక్కన పెడితే మీకు ఒక రఫ్ నియోజకవర్గం వస్తాయి, దాంట్లో వాళ్ళు కొన్ని చేయించుకోవడం లేదా ఇంకా మనలాంటి రిప్యుటేషన్ ఉన్న వాళ్ళతో మళ్ళీ కాంటాక్ట్ ఈ మటుకు చేసి పెట్టిన వాళ్ళని అడగడం. సుమారుగా మార్కెట్ ఒక 30-40 కోట్లు ఉంటుందా? ఇంకా ఎక్కువే ఉంటుంది కదా సార్, లక్షల కోట్లేనా ఉంటుంది సార్, మామూలుగా లక్షలు అని మాకు తెలియదు. ఇప్పుడు నాకు బెట్టింగ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎవరితో ఫోన్ మాట్లాడినప్పుడు యాప్ ద్వారానే ఒక 6,000 కోట్లు పెట్టున్నారు జరుగుతుందని చెప్తున్నారు సార్. యాప్ తెలుస్తుంది కదా, అదే ఊర్లో మీరు 1 లక్ష రూపాయలు నేను 1 లక్ష రూపాయలు కాసుకున్నాం, ఆ ఊర్లో తెలుస్తుంది, మన ఊర్లోనే 4 కోట్లు అనఫిషియల్గా తెలుస్తుంది, కానీ అది ఊరామరి లెక్కేస్తారు ఊరామరిగా. దాన్ని అది కూడా కన్సిడర్ చేసుకుని టోటల్ చేసుకుంటే అది 20,000 కోట్లు దాటుతుందని ఒక అంచనా సార్. సో మీ దగ్గరకు వచ్చేది మెజారిటీల మీద ఎక్కువ వస్తున్నాయా లేదా గెలుపు ఓటముల మీద, లేదంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఏ పార్టీ అనే దాని మీద వస్తున్నాయా? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఉంటాయి సార్, అది తక్కువ అవుతుంది పవన్ ఇప్పుడు, అయితే ఓవరాల్గా ఇట్లా ఉంటాయి సార్, కాంబినేషన్ నెంబర్లు ఉంటాయి, అంటే శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ కలిపి ఇన్ని వస్తాయా రావా, ఉత్తరాంధ్రలో ఇన్ని వస్తాయా రావా, లేదా నెల్లూరు ప్రకాశం కలిపి ఇన్ని వస్తాయా రావా, లేదా రాయలసీమలో జగన్కి ఇన్ని వస్తాయి, లేదా రాయలసీమలో జగన్ మెజారిటీ కంటే కూడా ఎన్ని ఈ 5 మెజారిటీలు వస్తాయి, 10 మెజారిటీలు వస్తాయి, 20 మెజారిటీలు వస్తాయా?
లేదా పలాయన మెజారిటీలు ఎంత, ఇట్లాంటి అది వింటేనే మనం షాక్ అవుతాం అనమాట. అంటే వాళ్ళ కోసం నేను కన్సాలిడేట్ చేసుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళు అంత అంత విచిత్రంగా ఆలోచిస్తారు బాబు అని. సో వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఇచ్చే దానికి అనువుగా మీ దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా సార్, దాన్ని మనం కన్సాలిడేట్ చేసి ఇస్తామంటే వన్ డే టైం తీసుకొని లేకపోతే అలా ఇస్తుంటాం. ఇప్పుడు అయితే ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి ఇమీడియట్గా మధ్యాహ్నానికి ఇచ్చేస్తుంటాం. ఎక్కువ మంది నమ్మేది మిమ్మల్నే కాబట్టి సార్ మీరు చేసేది ప్రాసెస్ మిగిలిన సర్వే సంస్థలు చేసే ప్రాసెస్ అంతా యూనిక్గా ఉంటుంది సహజంగా నాకు తెలిసినంత వరకు. దానికి యూనిక్ ఏమైనా చేస్తారా ఎగ్జాక్ట్ ఫిగర్ ఇవ్వడానికి? యూనిక్గా చేయాల్సిందిగా 100% సార్. అంటే ఇప్పుడు మేము ఓపెన్గా చేసి సీక్రెట్ ఏం కదా సార్, మామూలుగా ఓపెన్గా చెప్పేది అంటే చాలామంది తెలియకపోవచ్చు. మేము 4 లేయర్స్ ఆఫ్ సర్వే చేస్తాం సార్. లేయర్లో మళ్ళీ డిఫరెంట్ ఉండొచ్చు. ఫస్ట్ లేయర్ ఏంటంటే ఇనిషియల్గా ఒక 500 నుంచి 1000 శాంపుల్స్ 170 నియోజకాలు తీపిస్తాం. అంటే మనకు డే వన్నే తెలుసు 170 నియోజకాలు చేయాలని, ఆబ్వియస్గా ఈ సర్వే కంపెనీకి ఒక బ్రాండ్ నిలుపుకోవాలంటే. సో 500-1000 శాంపుల్స్లోనే మీకు దాదాపు ఒక 40-50 నియోజకవర్గాలు ఇది ఇతను గెలిచేస్తాడని చెప్పేయచ్చు. కొన్ని నియోజకవర్గాలు మీరు వెళ్ళి పొద్దున్నే సాయంత్రం వరకు తిరిగితే మీరు ఇండివిజువల్గా తిరిగినా ఈ నియోజకవర్గం క్లీన్ స్వీప్ లా ఉంది అనేది మీకు ఒక 40-50 నియోజకవర్గాలు చెప్పే ఉంటాయి ఒక 4 కలిసి తిరిగితే. సో అట్లా మేము 500-1000 శాంపుల్స్లో మాకున్న ఎక్స్పీరియన్స్లో ఆల్రెడీ ఉన్న ప్రీవియస్ డేటా వెరిఫై చేసుకుంటే ఈ 500 శాంపుల్స్తో 50 నియోజకవర్గాలు చెప్పేయగలుగుతాం అనమాట. ఇది పోతుంది ఖచ్చితంగానే, దాని డౌటే లేని నియోజకవర్గాలు ఏ క్యాండిడేట్ పెట్టినా క్యాండిడేట్లు పెట్టకముందు చెప్తున్నాను ఇది. ఓకే, సో అట్లా అది చేసుకుంటూ ఉన్న ప్రాసెస్లో ఒక ఎమ్మెల్యే గారిని మనకున్నటువంటి కాల్స్ని కలుస్తున్నాను ఈ ఫ్లోలో చెప్తున్నాను సార్, మిమ్మల్ని కలిసాం కేకే మాకు విలేజ్ వారి రిపోర్ట్ చేసి పెట్టిన అంటున్నాం అనుకోండి. దాని ఆర్డర్ తీసుకున్న తర్వాత మీరు ఇచ్చిన ఆర్డర్ని మేము యాజ్ ఇట్ ఈజ్గా మేము ఏం టచ్ చేయకుండా అవుట్సోర్సింగ్ ఇస్తాం ఒక చిన్న కంపెనీకి, అది ఎవరో కూడా తెలియదు మీకు. వాళ్ళు మనకు ఇది నాకు ఆర్డర్ వచ్చింది తమ్ముడు ఇది కూడా మీరు చేసి పెట్టండి అని చెప్పి. అంటే ఇప్పుడు కంప్లీట్గా మీరు ఏమైనా శాంపుల్స్ అడుగుతారు, మామూలుగా జనాలకు సర్వే కంప్లీట్ అంటే ఒక అంచనా ఉంటుంది నాకు 3000 శాంపుల్స్ కావాలి 4000 శాంపుల్ అదంతా బ్లఫ్ సార్. మామూలుగా శాంపుల్ బట్ చేస్తారా, శాంప్లింగ్ అనేది బ్లఫ్ అది, ఎందుకంటే తన చేతిలో ఉంటుంది కాబట్టి. ఏముందో మేము యాప్స్ వాడినా ఇంకోటి వాడినా దాంట్లో బ్లఫ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో మేము ఇప్పుడు ఏ క్లయింట్కి కూడా నన్ను శాంప్లింగ్ ఎన్ని తీస్తారంటే శాంపుల్ కాదు కదా మీకు కావాల్సింది, మీకు విలేజ్ వైజ్ మేము ఏ టెక్నాలజీ వాడుతున్నాం ఏ అల్గారిథమ్స్ వాడుతున్నాం అది మీకు అనవసరం కదా, మీకు విలేజ్ వైజ్ డేటా మీరు వెరిఫై చేసుకొని ఇది కరెక్ట్గానే ఉంది అని మీకు కావాలి. శాంప్లింగ్ ఎక్కువ ఉంటే కరెక్ట్గా వస్తుంది అన్నది ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఓకే, ఇప్పుడు మీరు రాంగ్, ఇప్పుడు ఒక విలేజ్కి వెళ్ళి ఇద్దరు 2 రకాల క్యాస్ట్లు ఉన్నారు, 50% వాళ్ళు 50% వెళ్ళే వాళ్ళు, ఒక దగ్గరికి వెళ్ళి ఎక్కువ శాంపుల్స్ అక్కడే తీసుకుంటే ఆబ్వియస్గా వాళ్ళకే ఉన్నట్టే వస్తుంది. ఓకే, శాంప్లింగ్ ఎక్కువ తీసుకున్నట్టే వస్తుంది కానీ కరెక్ట్గా ఆ ఏజ్ పరంగా తీసుకోవాలి. వాళ్ళు ఏ కమ్యూనిటీ, ఇంతకుముందు మనం చెప్పినట్టు ఇప్పుడు కైకులూరు అనే దగ్గర వడ్డీలు ఎక్కువ, మామూలుగా ఆక్వాకి సంబంధించినటువంటి పని చేసుకునే వాళ్ళు ఎక్కువ. సో ఆ వడ్డీలు ఉన్న గ్రామంలో నిజంగా ఆక్వాకి కరెంటు బిల్లులు పెరగడం వల్ల వాళ్ళకి ఎంతో ఎఫెక్ట్ పడుతున్నాయి అనేది ఇక్కడ మనకి ఎక్సెల్లో నెంబర్ రూపంలో పడాలి, థీరీ కాదు కదా రాసుకునే దానికి. సో వాళ్ళు ఎమోషనల్గా ఇంతకుముందు 30-45 వయసు ఉన్నవాడు ఎమోషనల్గా ఇంతకుముందు వైసీపీకి ఖచ్చితంగా వేద్దాం అనుకున్నాడు, ఇప్పుడు తను ఏ విధంగా ఉన్నాడు అదే 50 ఏళ్ళు దాటినోడికి వాడి సంబంధం లేదు, ఇంట్లో ఉంటాడు పెన్షన్ వస్తుంది. కంపారిటివ్లీ వర్క్ అంటే రోజు చేపల గుంటలకి రొయ్యల గుంటలకి వెళ్ళి అతని మీద పడే ఎఫెక్ట్ వడ్డీల్లో 60 లోకి పడకపోవచ్చు. దీన్ని నెంబర్ రూపంలో కన్వర్ట్ చేసుకొని అల్గారిథం కన్వర్ట్ చేసుకోవాలి. ఇది మనం చేసుకుంటూ అదే టైంలో ఆ రిపోర్ట్ మనకు వస్తుంది. ఇంతకుముందు అవుట్ సోర్సింగ్ ఇచ్చామని చెప్పాను చూడండి, అది రిపోర్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ రిపోర్టు మన దగ్గర ఆల్రెడీ ఉన్న రిపోర్టు, ఇప్పుడు అల్గారిథమ్స్ మనకి ఏం చెప్తుంది, నెంబర్స్ ఏం చెప్తుందని రిపోర్టు, స్లీపర్ సెల్స్ అని ఒక ఉంటుంది సార్ మన దగ్గర 40-45 స్లీపర్స్ ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొంతమంది సగమంది డబ్బులు ఇవ్వగలిగిన వాళ్ళం, వాళ్ళకి మనం ఎంత డబ్బులు ఇవ్వగలిగిన కోటీశ్వరులు ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే విలేజ్ వారి రిపోర్టు ఒక 50 గ్రాములు 100 గ్రాములు అడిగితే అమౌంట్కో లేదా ఫ్రీగానే చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఏంటంటే ఈ విలేజ్లో దెబ్బదెబ్బగా ఉందండి, ఈ విలేజ్లో ఒక 60% మంది ఇట్లా వేసేటట్టున్నారని విలేజ్ వారి ఈ మొత్తం కన్సాలిడేట్ చేసి ఫైనల్ రిపోర్ట్ ఒకటి చేసి లాస్ట్లో నేను వ్యక్తిగతంగా ఒకటి వెరిఫై చేసి ఒక రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఇది ఆ అమౌంట్తో ఎమ్మెల్యే గారికి సబ్మిట్ చేస్తాం. దాంట్లో డీటెయిల్గా విలేజ్ వారి ప్లస్ ఆ 15 గ్రామాలు మీరు ఏది మార్చుకోవాలి, ఇంకెక్కడైనా మీలాంటి వాళ్ళు వ్యతిరేకంగా ఉండి అలిగి వెళ్ళిపోయారు అనుకోండి, అలాంటి పేర్లు 4 పేర్లు ఆయన బుజ్జగించండి, ఆయనతో ఒకటి 100 ఓట్లు వస్తాయి 200 ఉండే అవకాశం ఉంటే అలాంటి సజెషన్స్ మీరు మార్చుకోవాల్సింది, మీరు కొంచెం అవైలబిలిటీ ఉండి మీరు సరిగ్గా నిలబడండి అన్నీ, ప్లస్ ఆయనకు ఒక సెషన్ ఇస్తాం మీలో ఉన్న మార్చుకోవాల్సిన అంశాలు ఏంటి, ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి క్లయింట్కి. ఓకే, అంటే అందరికీ అన్నీ రావు కదా సార్ ఓవరాల్గా, అంటే వాళ్ళకి వచ్చినా మాకు రాకపోవచ్చు వాళ్ళు, కాదు మేము బయట నుంచి వస్తున్నాం కాబట్టి అన్నం మీద కుడికిందా లేదా అని చెప్పినట్టు ఇది కరెక్ట్గా సార్ మీరు అనేది కూర్చునే భంగిం కాడి నుంచి అన్నీ చెప్పుకుంటూ వస్తాం ఆయనకి ఎలా మాట్లాడాలి ఎక్కడ స్పెండ్ చేయాలి. కొంతమంది గడప గడపకి అన్నారు చూడండి, గడప గడపకి ఓట్ బ్యాంకింగ్ మారదు సార్ అసలుకి, అది అవుట్ నేను జస్ట్ వెళ్ళి నమస్తే అమ్మ మీ నా కోటి ఏంటంటే ఎందుకు వేస్తారు వాళ్ళు, మీరు టర్న్ చేసుకునేదానికి ఎమోషనల్ కనెక్షన్ కదా, బాడీ లాంగ్వేజ్ కానీ వే ఆఫ్ ఆ టైంలో ఉండండి, టిఫిన్ చేయండి, మాట్లాడండి, ఆ విలేజ్లో ఉండండి, స్పెండ్ చేయండి, ఆ సమస్యలు అడ్రస్ చేయండి, యాక్సెప్ట్ చేయండి, మీ 4 సంవత్సరాలు అయిపోయింది ఈ సమస్య నేను అడ్రస్ చేయలేకపోయాను, ఇందువల్ల కారణాలు ఈ రోడ్డు ఇందుకు వల్ల పడలేకపోయింది,
ఈసారి నేను అడ్రస్ చేస్తాను, ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ ఇచ్చాను ఆల్రెడీ, అతను 30 లక్షలు తినేసి చేయలేదమ్మా, అందుకని నేను ప్రయత్నించానని ఎమోషనల్గా నైట్ మీటింగ్ పెట్టి కన్విన్స్ చేసుకోండి. మనీ ఒకటే ఫ్యాక్టర్ అనేది లీస్ట్ ఫ్యాక్టర్, లాస్ట్ అనమాట సరే. మామూలు జనాలు అభిప్రాయం డబ్బు ఎవడో ఖర్చు పెడితే వాడు గెలుస్తాడు అనేది అసలు అది నానుడు అయిపోయింది చెప్పి అది లీస్ట్ ఫ్యాక్టర్. సో ఏపీ ఓటర్స్ నాడి పట్టడం అనేది వెరీ టఫ్ అంటారు. ఈసారి మీకు పర్టికులర్గా కష్టపడకుండానే ఏపీ నాడి అందిందా? అది కష్టం కష్టపడకుండా రెండు కరెక్ట్ కాదేమో సార్. ఇప్పుడు మీరు ఒక ప్రిన్సిపల్గానో ఒక టీచర్గానో పనిచేస్తున్నప్పుడు నేను ఒక ఎగ్జామ్ రాశాను, మనవాడు ఒక ఎగ్జామ్ రాశాను సార్, మా ఇద్దరు పేపర్ మీరు ఇస్తే మా ఇద్దరిని నాకు 35 మార్కులు రావచ్చు, అతను 90 మార్కులు రావచ్చు, కానీ మీరు కరెక్షన్ చేసే విధానంలో తేడా ఉండదు. సరే మా పోయిన సార్ కూడా ఏమంటున్నారంటే మీకు 150 ఉన్న చేయగల చాలా ఈజీగా సర్వే చేశారని, లేకపోతే ఈసారి చాలా టఫ్ ఉంది, ఎవరెవరికి ఎమోషనల్ కష్టం ఏ తీసుకోవడం, సైలెంట్ ఓట్ బ్యాంకింగ్, స్లీపర్ సెల్ ఓట్ బ్యాంకింగ్, ఉమెన్ ఓట్ బ్యాంకింగ్, ముస్లిం ఓట్ బ్యాంక్ ఇట్లా అనేది మేము మా ప్రాసెస్లో ఎటువంటి తేడా ఉండదు. రిజల్ట్ అనేది ఒకరికి ఎక్కువ రావస్తుంది, ఒకరికి తక్కువ రావచ్చు. ఓకే, మీరు కరెక్ట్ చేసాక ప్రాసెస్లో ఒకటే మీ మనసులో లాస్ట్ టైం ఏ ప్రాసెస్, ఇప్పుడు 100% ప్రాసెస్, అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ చేయగలి, అప్పుడు బ్రాండ్ లేదు కదా సార్, అప్పుడు ఇనిషియల్గా చేసాం కాబట్టి బాగా అంటే క్లమ్జీగా ఎట్టబడితే ధోని గారు కొట్టించినట్టు ఎట్టబడితే కొట్టేసినట్టు, ఇప్పుడు ప్రాపర్గా ప్లాన్లో ఇప్పుడు మిడిల్ ఆర్డర్లో ఆడాలి, స్టార్టింగ్లో ఆడాలి, లాస్ట్ ఆడాలి, ఒక ప్లాన్ గా చేసుకుంటున్నాం, ఉన్నదాన్ని కాపాడుకోవాలి, మళ్ళీ గ్రాప్ పెంచుకోవాలి. అది సో ఒక ఛాలెంజ్, ఒక ఛాలెంజ్ గా చేసుకుంటున్నాం. సో లాస్ట్ టైంకి ఇప్పటికి పబ్లిక్ లో మూడ్ లో తేడా ఏం కనిపించలేదు? 100% అప్పటికి ఇప్పటికి సార్, అప్పుడు ఇప్పుడు 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 నెంబర్స్ మీకు టీడీపీకి ఎక్కువ కనపడుతున్నా, అప్పుడు వైసీపీకి ఎక్కువ కనపడుతున్నా, అప్పుడు వైసీపీ వేవ్ ఉంది సార్. ఓకే, ఇప్పుడు వేవ్ ఎవరికి లేదు, యాంటీ వైసీపీ వేవ్ ఇట్ సైడ్ వస్తుంది. ఓకే, యాంటీ జగన్ వేవ్లో ఒక మీరు యాంటీ అంటే మొత్తం అందరూ యాంటీ అయిపోయారు కదా, ఒక 10% మీకు డిఫరెన్స్ వచ్చినప్పుడు ఇది మీకు 60% దగ్గరగా పోయింది అనుకోండి, అది 40 దగ్గరగా వస్తే అది మీకు 60% 40% అనేది సీట్లు చాలా విగరస్ డిఫరెన్స్ కనపడిపోతాయి. ఓకే, అందులో మీకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఆ విధంగా కనపడుతుంది. రాయలసీమలో కర్నూలు అనంతపురం ఒక నెంబర్గా ఉంటుంది, మీకు కడప కర్నూలు ఒక నెంబర్లా ఉంటుంది. నేను నెంబర్ కాదు, ఇప్పుడు ఉత్తర ఇప్పుడు జనరల్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ చెప్తున్నా సార్ నేను. ఓకే.